నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలోని గంగపట్నం గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీడీఓ నాగేంద్రబాబు విచ్చేసి ప్రజలకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎంపీడీఓ మాట్లాడుతూ నిరుపేదల ఆరోగ్యం కోసమే సీఎం జగన్మోహన్ రెడ్డి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని తీసుకొచ్చారని తెలిపారు. ఈ క్యాంపులో స్పెషల్ వైద్యులచే వైద్య పరీక్షలతో పాటు ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల వైసీపీ నాయకులు పంపాల జనార్దన్ రెడ్డి, మహేందర్ రెడ్డి, పనినాయుడు, వైద్యులు, వాలంటీర్లు పాల్గొన్నారు. ఆ మందుల్ని ఏ రకంగా వాడాలి, ఉదయం ఎలా వాడాలి, మధ్యాహ్నం ఎలా వాడాలి, సాయంత్రం ఎలా వాడాలి, తిన్న తర్వాత వాడాలా, తినక ముందు వాడాలా, అవన్నీ క్లియర్ గా వాళ్ళకి చెప్పడము, అవన్నీ కూడా మార్కర్ తోటి దాని మీద రాసిచ్చి జగన్ ఆరోగ్య సురక్ష ఈ బ్యాగ్ లో ఆ మందులన్నింటినీ కూడా వేసి వాళ్ళ కేస్ షీటు ఇవన్నీ కూడా ప్రైవేట్ హాస్పిటల్కి దీటుగా మనకు జరుగుతున్నటువంటి జగన్ ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో ఇచ్చే కేస్ షీటు వాళ్ళ ప్రిస్క్రిప్షన్ అవన్నీ కూడా బ్యాగ్ లో పెట్టి జాగ్రత్తగా వాళ్ళకి ఇవ్వడం ఇది జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మనము ట్రీట్ చేయలేనటువంటి అన్ని రకాల జబ్బుల్ని కూడా పెద్ద హాస్పిటల్స్ కి రెఫర్ చేయడం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఆప్తాల్మిక్ కౌంటర్ లో ఎక్కువ మంది ఆప్తాల్మిక్ వస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా కంటికి సంబంధించి పరీక్షలు చేయించుకుంటున్నారు. అక్కడ వాళ్ళకి అవసరమైనటువంటి డ్రాప్స్ అవన్నీ ఇవ్వడము, ఎవరికైతే కంటి అద్దాలు అవసరమని భావిస్తే వాళ్ళందరికీ కంటి అద్దాలను బుక్ చేసుకోవడము, ఎవరికైతే శుక్లాలు ఉంటాయో వాళ్ళకి ఆపరేషన్స్ అవసరం అనుకున్నప్పుడు వాళ్ళని ఆపరేషన్స్ కి రెఫరల్ చేయడము ఇవన్నీ కూడా జరుగుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా కొంతమంది ఎక్కువ వయసు పిల్లలు వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళందరూ కూడా పెద్దవాళ్ళకి ఎవరికి చెప్పుకోలేని కొన్ని సమస్యలు ఉంటాయి. దానికి సంబంధించి మన గైనకాలజిస్ట్ వచ్చినారు. నేను గ్రామ ప్రజలకు అందరికీ చెప్పేది ఏంటంటే వాళ్ళందరినీ కూడా పంపించి గైనకాలజిస్ట్ దగ్గర లేడీ డాక్టర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గర పిల్లల్ని అందరినీ కూడా చెక్ చేయించుకోమని చెప్పి కోరుతున్నాను. అదేవిధంగా మనకి మెట్కవర్ నుంచి ఆంకాలజిస్ట్ వచ్చున్నారు. క్యాన్సర్ కి సంబంధించి ఏదైనా మనం తొలి దశలోనే గుర్తించినట్లయితే ఆరోగ్యశ్రీ ద్వారా మనం ఆ క్యాన్సర్ కి సంబంధించిన ఇది కూడా మందుల ద్వారా తగ్గించుకోవచ్చు కాబట్టి ఆంకాలజిస్ట్ దగ్గర కూడా చెకప్ చేయించుకొని 35 సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ కూడా ఆంకాలజిస్ట్ దగ్గర కూడా చెకప్ చేయించుకొని ఏదైనా క్యాన్సర్ కి సంబంధించిన ఇబ్బందులుంటే తొలగించుకోమని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుతున్నాం. అదేవిధంగా బీపీ, షుగరు దీర్ఘకాలిక వ్యాధులు కాబట్టి వాటిని అన్ని చెక్ చేసుకొని అవి ఉన్నట్లయితే వాటిని రెగ్యులర్ గా మనం మందులు వాడుకోవాలి. మన జగన్ ఆరోగ్య సురక్షలో భాగంగా ఇవన్నీ కూడా ఆన్లైన్ చేస్తాం కాబట్టి గంగపట్నం గ్రామంలో ఎవరికైతే బీపీ ఉంది, ఎవరికైతే షుగర్ ఉంది, ఎవరికైతే టీబీకి సంబంధించిన సమస్య ఉంది, ఎవరికైతే ఇతరేతర సమస్యలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఆల్రెడీ ఆన్లైన్లో నమోదవుతాయి కాబట్టి మన పిహెచ్సి విహెచ్సి వాళ్ళు కూడా ప్రతి నెల వాళ్ళ దగ్గర లిస్ట్ ఉంటుంది కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫాలో అప్ అనేది అనునిత్యం ఫాలో అప్, ప్రతిసారి వాళ్ళకి టెస్టులు చేయడము, వాళ్ళకి మందులు ఇవ్వడము, తగ్గిందా లేదా చెక్ చేసుకోవడము, ఈ ఫాలో అప్ అనేది కూడా రెగ్యులర్ గా ఉంటుంది. చాలా మంచి కార్యక్రమం జగన్ ఆరోగ్య సురక్ష కార్యక్రమం. అందరూ ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకొని అందరూ మీ హెల్త్ చూపించుకోవాలని